హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీస్ లైఫ్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా విడిపోతారు అనేది ఎవరికి తెలియదు ఇక ప్రేమ విషయానికి వస్తే మాత్రం వీరు ప్రేమ బంధాలు కాస్త పెళ్లి దాకా వెళ్ళిన వారు ఉన్నారు విడిపోయిన వారు ఉన్నారు ఇక ఏకంగా పెళ్లి చేసుకున్న వారిలో కూడా కలిసి ఉన్నవారు ఉన్నారు విడిపోయిన వారు ఉన్నారు అయితే ఇందులోనే భాగంగా ఇంకా బాలీవుడ్ జోడీ అయిన మన అమీర్ ఖాన్ కిరణ్ రావులో అయితే విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇంకా అమీర్ ఖాన్ విషయం పక్కన పెడితే కిరణ్ రావుకి ససే మీర తనకి పెళ్ళంటే ఇష్టం లేదని లైవ్లో అన్ని మీడియాలలో కూడా చెప్పడం జరిగిందనమాట అయితే ఇదే విషయంగా మాట్లాడుతూ తను నిజాయితీగా అమీర్ ఖాన్తో సంవత్సరం పాటు సహజీవనం చేశాను అనుకుంటూ చెప్పింది అయితే ఈమెకి పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు అనే విషయాన్ని కూడా మాట్లాడుతూ ఈమె ఆ విషయం పైన స్పందించారనమాట తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది నిజానికి నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు పెళ్లి అంటే ఆడవారిని అణిచివేత నాకు అది ఇష్టం ఉండదు అమ్మ నాన్న అత్తమామ ఆడపడుచులు వీళ్ళందరికీ సంబంధించింది ఈ పెళ్లి అనేది వీరికి సంబంధించిన పనులు అన్నీ చేసుకుంటూ వారికి సహకరిస్తూ ఉండడమే దానిని ఆడవాళ్ళని అణచివేయడం అనే విషయం పైననే ఈ పెళ్లి అనే మార్గం జరుగుతుంది అని కూడా చెప్పుకొచ్చింది అయితే ఇదే విషయానికి సంబంధించిన అమెరికన్ సైకాలజిస్ట్ అయిన ఎస్టెర్ రివెల్ ఒక బుక్ రాశారట ఆ బుక్ ప్రకారమే ఆమె చదివి ముందుకెళ్ళింది ఇంకా ఇదే విషయంతో అమీర్ ఖాన్ కిరణ్ రావు సహజీవనంలో ఉన్నప్పుడు మాత్రం సంతోషంగానే ఉన్నారట అయితే వీర తల్లి తండ్రి విషయానికి వస్తే అప్పుడు ఆ ఒత్తిడి వల్ల వారి పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు ఈ బంధాన్ని కాస్త ఎక్కువ పెంచుకున్నారట ఇక పెళ్లిలోని అనే బంధంలో ఇద్దరు విడివిడిగా పనిచేస్తే వర్కౌట్ అవుతుంది భార్య భర్తలుగా ఉండి కలిసి ఉండడం అంటే వర్కౌట్ అవ్వదు అంతేకాకుండా వారికి సహకరించుకుంటూ ఉండడం అనేది నా వల్ల కాదు అనుకుంటూ ఈమె చెప్పుకొచ్చింది అయితే ఇదే విషయం పైన నెటిజనుడు ఒకడు ఒక ప్రశ్నించగా ఇది కూడా ఏంటి అంటే ఇదే పైన మీరు విడిపోయారా అంటూ ప్రశ్నించాడు ఈ విషయం పైన ఇప్పటి వరకు కిరణ్ రావు అయితే స్పందించను లేదు అయితే వీరిద్దరు లైగన్ అనే సినిమాతో పరిచయం పెంచు అయితే లైగన్ సినిమాలో మన ఖాన్ హీరోగా నటించగా ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈమె పాత్రను వహించిందనమాట అయితే వీరు రెండు వేల నాలుగులో సహజీవనాన్ని కొనసాగించి ఆ తర్వాత రెండు వేల ఐదులో లో చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళ వివాహ బంధానికి బ్రేక్ పడి విడిపోవడం కూడా జరిగింది ఇంకా సరోగసి ద్వారా ఒక కుమారుడికి అయితే జన్మనైతే ఇచ్చిర్రు ఇంకా వీళ్ళ తర్వాత ఇప్పుడు ఈ బంధాన్ని ఇంకెప్పుడు కూడా కలిసే విధంగా లేకుండా వీరు డైవర్స్ తీసుకోవడం కూడా జరిగింది ఇదే విషయం ఇప్పుడు నెట్ తెగ వైరల్ గా కూడా మారిందనమాట అయితే ఈమె చెప్పింది పైన నిజాలు ఎంతున్నాయో అబద్ధాలు ఎంతున్నాయో తెలియదు కానీ ఆడవారిని మాత్రం అంచివేత అనేది పెళ్ళి అని అది చెప్పుకొచ్చిందనమాట దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే అడగంట సింబల్ ఉంటే దాని కూడా నొక్కేది